సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ సిఐటియు కార్యాలయంలో కార్మిక గర్జన పాదయాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సవరించకుండా ఉన్నటువంటి 73 షెడ్యూళ్లు పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను సవరించాలని, ఈ మధ్యకాలంలోనే సవరించిన 5 జీవోలను గెజెట్ చేయాలనే డిమాండ్లతో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండి 30వ తేదీ వరకు కార్మిక గర్జన పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్, నక్కా దేవదాస్, గుండు రమేష్, గడ్డం ఎల్లయ్య, సబ్బని చంద్రకాంతు, గోవిందు లక్ష్మణ్, శ్రీపతి మునిందర్, బింగి సంపత్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక రక్షిత పాదయాత్ర నడుస్తుంది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా 1-2 తేదీలలో కార్మిక రక్షిత పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మిక వర్గం అంతా ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.